ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఏమన్నారంటే మాస్క్ పెట్టుకునే మాట్లాడు ఇప్పటి నుంచి అని అన్నారు అందుకు నేను మాస్క్ పెట్టుకునే మాట్లాడుతున్నాను ఇద్దరు ముగ్గురు అన్నారు అంటే లేలేదు యూ షుడ్ డూ ఇట్ బికాజ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అండి అన్నారు అంటే ఇప్పుడు జిగు శివరామ్ గారు పెద్ద మనిషి కాబట్టి చక్కగా ఏమన్నారు పార్టీ ఈజ్ డిఫరెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ బట్ మీ పార్టీలో ఇతరులు ఆ విధంగా స్పందించలేదు దే ఆర్ డిఫరెంట్ ప్రతి అంశంలో కూడా పాలిటిక్స్ చూస్తున్నారు అంత అవసరం లేదు మా పార్టీలో ముగ్గురు వాళ్ళు బిగినింగ్ నుంచి పార్టీలో ఉన్నారు పార్టీ నాయకత్వం గుడ్ ఆర్ బ్యాడ్ రీజనల్ పార్టీస్ ఏ విధంగా నడుస్తాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఏ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి వచ్చారు ఏ విధంగా ఆయనకి ఇమీడియట్గా పోస్ట్ వచ్చింది మ్యాటర్ ఆఫ్ టైంలో వచ్చింది ఆయన పోస్ట్ తర్వాత ఈ ద పార్టీ దట్స్ ఇస్ అ డిబేటబుల్ అండ్ డిస్ప్యూటెడ్ పాయింట్ అదే పార్టీ రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు అంటారు లేకపోతే వేరే విధంగా అది ఇది మా వరకు ఏంటంటే ముగ్గురికి కూడా జిల్లాలు పదమూడు జిల్లాని డివైడ్ చేసి పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే కొంత ఏదైతే సీఎం గారు ఇప్పుడు ఏంటంటే డబుల్ రోల్ ఉన్నది పార్టీ నాయకత్వం ఆయన అల్టిమేట్లీ ఈజ్ సీఎం ఆఫ్ ఆంధ్ర రాష్ట్రం కూడా సో డబుల్ కెపాసిటీ ఉన్నది కాబట్టి కింద కొంచెం డీసెంట్రలైజేషన్ చేస్తే సర్టెన్ థింగ్స్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ మచ్ బెటర్ పార్టీ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేసే మంచి కార్యక్రమాలు కూడా పార్టీ కార్యకర్తలు పార్టీ వర్కర్స్ ద్వారా తీసుకున్న పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా కొంతమందిని డెఫినెట్గా గవర్నమెంట్ పోస్టులో కొంతమంది అపాయింట్ చేసే ఆస్కారం ఉంటుంది కదా ఆ దా ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా హీ వాంట్స్ గుడ్ హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ సో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాం ప్రతిదీ రాజకీయం చేసినప్పుడు మనం చెప్పుకుంటా పోతే అన్ని అందరి గురించి మాట్లాడచ్చు బట్ ఐ రెస్టైన్ మై సెల్ఫ్ దట్ మా పార్టీ వరకే నేను మాట్లాడే మిగతా వాళ్ళ సంగతి వారి ఇష్టం రైట్ బలసేట్ సత్యనారాయణ గారు జనసేనలో పార్టీ అంతర్గత నిర్మాణానికి సంబంధించి చాలా కాలంగా ఒక స్తబ్దు వాతావరణం అంటే ఎందుకో ఒక నిస్తేజమైన వాతావరణం నెలకొంది అంటే కీలకమైన నలుగురు ఐదుగురు నేతలు తప్పించి ప్రత్యేకించి పార్టీ నిర్మాణానికి సంబంధించి ఈ రకంగా నడుస్తోంది ఒక ప్రాపర్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది జరగట్లేదు అనేది జనసైనికుల్లో ఉన్న ఒక అభిప్రాయం మీరేమంటారు అది అబ్సల్యూట్లీ రాంగ్ అభిప్రాయం అండి ఎందుకంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు గ్రౌండ్లో ఫీల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు ఎందుకంటే మిగతా పార్టీలా కాకుండా మాకేమంటే జనసేన న్యూస్ అని ఒక యాప్ ఉంది ప్రతి ప్రతి జన సైనికుడి దగ్గర ఆ జనసేన న్యూస్ యాప్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఏ విషయమే చెప్పారు ఎంత క్లారిటీ ఇచ్చారు అందుకూర్చేనే మాకు అక్రాస్ ది స్టేట్ ఒకటే ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా మాట్లాడడం ఒకటి రెండోది ఏమంటే ఇట్ ఇస్ బాటమ్ అప్ కంప్ బిల్డింగ్ అప్ అండి ఎందుకంటే కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బిల్డ్ చేసుకుంటూ నెక్స్ట్ ఫస్ట్ టైం ఏం చేస్తారంటే వరదలు వస్తే బురదలు వచ్చినట్టు అవకాశం ఉంటే వచ్చి గెలుద్దాం ఎలాగో ఎమ్మెల్యే అవుదాం ఎంపీ అవుదాం మంత్రులు అవుదాం రాత్ర ఏదో అవుదాం అని వస్తారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అవకాశం లేదో పోతారు బ్రహ్మ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నాతో పాతికేళ్ళ పాటు ఉందాం అనుకున్న వాళ్ళు రండి అన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకునే వాళ్ళు పదవులు రాకో రాకపోతే కంటెస్ట్ చేయడానికి అవ్వకో రాకపోతే ఓడిపోయో వదిలి చనిపోయారు అయిన తర్వాత ఇప్పుడు కొంత ప్రక్షాళన అంటే ఆ బురదలో పోయినాయి ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి మాకు ఒక లక్షా పదివేల మందితో ఒక టీము సాలిడ్ టీం తయారైందండి అది ఆల్మోస్ట్ తొమ్మిది వేల మంది ఒక్కొక్క జిల్లాకి సుశిక్షితులైన మనుషులు తయారయ్యారు మాదంతా కూడా స్ట్రాటజీగా నడుస్తుంది మీకు ఒక్కసారి విజిత్వ్వ కనపడుతుంది మీకు ఎలా కనబడుతుందంటే ఇంత ప్రణాళిక బద్ధంగా చేశారా అని సైలెంట్ స్పీక్స్ అని చాలామందికి మేము నా సైలెంట్గా ఉన్నట్టు కనబడుతుంది కానీ మా ప్రోగ్రాం కానీ మా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ లేకపోతే నదీ పరిరక్షణకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే భాషకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే కల్చర్ని ఇంప్రూవ్ చేసే ప్రోగ్రామ్స్ కానీ మా పార్టీ ప్రణాళిక ప్రకారంగా అవినీతిని వ్యతిరేకంగా పోరాడే టీంలు కానీ ఇవన్నీ డిఫరెంట్ 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 టీమ్స్ తయారైనా ఒక్కొక్క జిల్లాకి మినిమం తొమ్మిది నుంచి పదివేల మంది సుశిక్షితులైన పర్సన్స్ ఉన్నారు కోవిడ్ వల్ల అందరినీ ఒక దగ్గర చూపించలేకపోతున్నాం త్వరలోనే అది కోవిడ్ అయినట్టునే రిస్ట్రిక్షన్స్ పోయినట్టునే మీకు చాలా క్లియర్గా విజిబుల్గా ఉంటుందండి ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా ఒక కోర్ బిల్డ్ చేయడం అనేది అంటే ఐడియాలజికల్ పీపుల్ పీపుల్ విత్ కమిట్మెంటు పీపుల్ విత్ సంథింగ్ టు డూ ఫర్ ద సొసైటీ అన్న వాళ్ళని మాత్రమే మేము ఎంపిక చేసి తీసుకున్నాం డబ్బు ఉందా ఇది ఉందా అని కాదు ఎందుకంటే డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి ఎండిపోయిన తొమ్మిది నదులను రాజస్థాన్లో జీవింపజేశారు అలాంటిది మేము ఇప్పుడు రాయలసీమలో ఉన్న నదులన్నిటిని పునరుజ్జీవింప చేయడానికి కంప్లీట్గా స్కెచ్ వేశాం ఇప్పుడు ఏమంటే మాకు బీజేపీ తోడు ఎలాగో పనికి వస్తుందంటే మాకు ఉన్న క్యాడరు కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న క్యాడరు బీజేపీకి ఉన్న నేషనల్ నేషనల్ లెవెల్లో బీజేపీకి ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి చేద్దాం సహజ వనరులను కాపాడదాం అన్న ప్లాన్ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ముందుకు వెళ్తున్నామండి ఇప్పుడు ఈ కోవిడ్ యూ విల్ సీ ఎ బిగ్ చేంజ్ మీరు సడన్గా ఎ సర్ప్రైజ్ ఆల్సో సర్ప్రైజ్ ఉందండి ఆల్రెడీ సత్యాయణ గారు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఎందుకంటే మీది పది ఏళ్ళు కూడా నిండని పార్టీలో కోటరీలు కోటరీలు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన పార్టీలో కోటరీలు ఉంటామంటే ఓకే మీ నాయకుడిని చేరుకోవాలంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విఐపీలకు కూడా మీ నాయకుడికి దర్శనం అంటే తిరుమల వెంకటేశ్వర దర్శనం ఎంత దుర్లభమో మీ నాయకుడి దర్శనం కూడా అంతే దుర్లభం అనే వ్యాఖ్య వినిపిస్తోంది వాస్తవం కూడా అదే అంటే మీరు ఈ చర్చాముఖంగా మీరు అంగీకరించలేకపోవచ్చు కానీ మీకున్న పరిమితుల దృష్ట్యా అంటే ఇది అంటే దురదృష్టకరం కాదు కాదు ఒక్క నిమిషం ఇది ఈ ని ఎలా చూడాలి ఎందుకంటే పదేళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన పార్టీలో కోటరీలు అంటే ఓకే ఇంకా నిండా పదేళ్ళు లేదు అప్పుడే కోటరీలు ఏంటండి అంటే కోటరీ కాదండి ఇక్కడ అదే చెప్తున్నాను ఎవ ఏది కావాలన్నా సరే ఆయనకి ఒక వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే ఒక ఇమెయిల్ కానీ పంపిస్తే ఇప్పుడు చూడండి ఒక ఆటో డ్రైవర్ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడగలుగుతున్నారు ఒక స్వర్ణకారులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడగలుగుతున్నారు ట్యాక్సీ డ్రైవర్లు పవన్ కళ్యాణ్ గారితో మాట్లా డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నారు అంటే వాళ్ళకి కోటరీ ఉంటే వాళ్ళకి యాక్సెస్ ఎలాగొస్తుందండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేశామంటే కోటరీ అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు గుజరాత్లోని రాజస్థాన్లోని ఇంకెక్కడొచ్చి పోయిన మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అంటే కోటరీ అంటే ఆయనతో కలిసి ఏదో బెనిఫిట్ గురించో దీని గురించో కాకుండా ఒక సోషల్ ఇష్యూ ఉంటే ఆయన ఇంటర్వ్యూ కాదండి ఆయన అందరికి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు మీకు చెప్తున్నాను ఏ డిస్ట్రిక్ట్లోనైనా ఏ జన సైనికుడికైనా మీరు ఒక మెసేజ్ రిలేటెడ్ టు సమ్ సమ్థింగ్ సమ్ కనెక్టెడ్ విత్ సోషల్ యాక్టివిటీ సోషల్ ప్రాబ్లమ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఈవెన్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ మీకు ఎల్జీ పాలమర్స్ విషయంలో చెప్పాను నాలుగు నలభై ఐదు కల్లా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఈజ్ మానిటరింగ్ ఎవ్రీ మినిట్ అలాగే నిన్న జరిగిన ఇష్యూ మీద ఆయన పడుకోలేదు చాలాసార్లు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అలాగే ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం ప్రతి ఒక్కరికి ఈసారి కోటరీ అనేది ఎలా కనబడుతుందంటే ఎవరో ఆశించి ఏదో చేద్దాం అనుకున్నది కాకుండా మీరు సొసైటీలో లో పనిచేస్తే మీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సొసైటీ సంబంధించిన సమస్య సచ్చైన గారు నేను మాట్లాడుతున్నా మీ అవసరం నేను అవసరం సొసైటీ ఉందంట మీ మేము పరిగెడతాం సొసైటీకి సంబంధించిన సమస్య ఈ రోజు సొసైటీ ఎదుర్కొన్న కోవిడ్ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లి సఫర్ అవుతున్న జర్నలిస్ట్ కమ్యూనిటీ ఆయన కలవడానికి ప్రయత్నాలు చేసి విఫలమైంది మీ పొలిటికల్ సెక్రటరీకి మెసేజ్ పంపితే రెస్పాండ్ గారు దెన్ అవుకమ్ అంటే ఇంకెవరు మీరేమో జన సైనికుడు మెసేజ్ పెడితే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడేస్తారు చెప్తానండి వేరే ఈ పాటి తెలుగుదేశం పార్టీలో గర్వంగా చెప్తున్నానండి జాతీయ వాళ్ళ జాతీయ లోకేష్ని ఒక ఓవర్ అన్ అపాయింట్మెంట్ ఆయన కలవచ్చు ఆ పార్టీలో సజ్జల గారిని కలవచ్చు సాయిరెడ్డిని గారిని కలవచ్చు పదేళ్ళు నిండా నిండని పార్టీ మీకు ఇప్పుడే అవలక్షణాలు ఉంటే మీరు ప్రజల నుంచి అంటే మీరు కోర్ లెవెల్లో మీరు లక్షా పదివేలతో ఒక సైన్యం తయారు చేశామని చెబుతున్నారు రైటే ఆ సైన్యం ఎవరికి అప్రోచ్లో ఉంది దేశ సరిహద్దుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఎక్కడ పనిచేస్తుంది మీరు కోవిడ్ అనేది మీకు ఒక రీజన్ కావచ్చు కాక కానీ ఒక సామాజిక సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్లే ఒక్క నిమిషం సత్యనారాయణ గారు లెట్ మీ కంప్లీట్ ఒక సామాజిక సమస్యని జర్నలిస్ట్ కుటుంబాల ప్రాణాలు కోల్పోతున్నాయి జర్నలిస్టులు హాస్పిటల్స్లో ప్రాణాలు విడుస్తుంటే కనీసం స్పందించి దీని మీద మాట్లాడటానికి ఒక ప్రతినిధి బృందం ఆయన్ని కలవటానికి ఈ రోజు వరకు టైం దొరకలేదంటే విచారకరం ఇదే గర్వంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ పెడితే మూడు రోజుల్లో దొరుకుతాయి అక్కడ అడిగితే వాళ్ళ పార్టీ అధ్యక్షులు వారి కాకపోయినా వారి తరఫున ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని కలవటానికి ఆస్కారం ఉంటుంది బీజేపీలో ఉంది కన్నా లక్ష్మీ గారి దగ్గరికి వాకిన్ ఉంది వెళ్ళి ఆయనతో మాట్లాడచ్చు ఆ పరిస్థితి మీకు ఎందుకు లేదు మీరు అనొచ్చు మీకు ఒక ఎక్సెప్షన్ ఉంటుంది ఎంతసేపటికి మీరు తీసుకురావచ్చు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు కూడా సెలబ్రిటీలేనండి చంద్రబాబు నాయుడు సెలబ్రిటీ రాష్ట్రంలో ఎవరు లేరు బట్ స్టిల్ ఈస్ అవైలబుల్ సార్ సార్ వాసుదేవన్ గారు గారు అది కాదండి వాస్ దౌరున్ గారు అది కాదండి మీరు మీ సమస్యను మీరు దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఆ సమస్యను ఎనలైజ్ చేస్తున్నారు మీకు అర్థం ఉంది ఏంటంటే మీరు అందరం అర్థం దృష్పందిస్తున్నారు మీరు చెప్పి తెలిసి అర్థమైంది మీరు నాకు అర్థం కావట్లేదనే విషయం నేను ఒప్పుకుంటున్నా ఎనలైజ్ చేసే దిశలో ఉన్నారు వేరే వాళ్ళు అడ్రస్ చేసే స్థితిలో ఉన్నారు అక్కడ ఒక పొలిటికల్ పార్టీగా మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి ఉంటే ఇదే మీ నాయకుడు సినిమాలో ఉంటే ఎవరు అడగరు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి అడుగుతారు అందుకనే అంటున్నది ఇక్కడ పార్టీ నిర్మాణం సవ్యంగా జరిగి ఉండి ఉంటే గారు పార్టీ నిర్మాణం సవ్యంగా జరిగి ఉండి ఉంటే ఫేజ్ మేనర్లో ఆయనకి మెసేజ్ రీచ్ అయ్యేది ఆయన రెస్పాండ్ అయ్యేవారు ఆయన రెస్పాండ్ కావటం లేదంటే ఖచ్చితంగా కోటరీ ఉంది మీరు ఒప్పుకుని సార్ మీ మీకు కోటరీ ఎలా కనబడుతుందో నాకు కోటరీ అలా లేదు ఎందుకు కనబడటం లేదంటే చాలా సింపుల్ విషయం చెప్తాను మీకు మీరు ఒక ఆటో డ్రైవర్ కి దొరికిన పవన్ కళ్యాణ్ గారు తాలూకా యాక్సెస్ మీకు దొరకపోవడం ఏంటండి మీరు ఈ రోజు వరకు ఒక ఇమెయిల్ గానీ ఒక మెసేజ్ గానీ ఈమెయిల్ పంపించండి అయితే జనరల్ సెక్రటరీ సరే నేను ఇప్పుడు గా మీకు పంపిస్తాను మీరు జరవేయండి ఆయన మీరు సమాచారం జరవేయండి నేను స్వాగతిస్తాను ఒకవేళ నిజంగా మీ ద్వారా పని జరిగి ఆయన జర్నలిస్ట్ ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను ఇదే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ నేను మీకు నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తానండి మా అందరి తరఫున మా సమాజం తరఫున ఓకేనా సత్యనారాయణ గారు సార్ థ్యాంక్ యూ తప్పకుండా అయితే తప్పకుండా తప్పకుండా వాసదేవన్ గారు ఇంతకంటే ముందు నేను చెప్తాను ఈ ఈ విషయం నిన్న నిన్ననే ఆయన దగ్గరికి చేరింది నిన్న మీరు ప్రస్తావించడం నిన్ననే ఆయన దగ్గరికి చేరింది ఆల్రెడీ ఆల్రెడీ ఈ విషయం మీద జరుగుతున్నది కూలంకషంగా స్టడీ చేయమని కూడా చెప్పారు జరుగుతున్నది చాలా మందితో మేము సంప్రదింపులు కూడా చేస్తున్నాం సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మనం కూర్చుందాం లైన్ ఇది అయిపోయినట్టునే ఇంకొక విషయం చెప్తాను సార్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు దగ్గరకో రాకపోతే లోకేష్ బాబు దగ్గరకో ఇంకెవరి దగ్గరకో వెళ్ళకుండా ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాయండి అంటే ఇట్స్ నాట్ సెలబ్రిటీ అని కాదు ఆయన దృష్టిలో పడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఒక ఆలోచనతో వస్తున్నారు తప్ప మీరు ఇవాళ మేము చెప్తున్నాను సార్ చిత్తశుద్ధితో అధికారం గురించి కాకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు నేను రెగ్యులర్గా మీడియా గురించి ఆల్రెడీ నిన్న మొన్నటి ఒక లెటర్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు అందులో చూడండి చాలా క్లియర్గా చాలామంది మీడియాకు సంబంధించిన వారు కళాకారులు ఫోటోగ్రాఫర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరినీ దయతో ఆదుకోండి ముఖ్యమంత్రి గారు అని ఆయన నిన్న కాక మొన్న ఒక లెటర్ కూడా రాశారు నిన్న మీ మీ రిక్వెస్ట్ ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది ఆల్రెడీ దాని మీద ఆయన స్టడీ చేస్తున్నారు ఫర్ ఇన్ఫర్మేషన్ మీరు పంపించండి ఎవరెవరు వెళ్తారో లిస్ట్ ఇవ్వండి వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు నేను చేస్తాను